హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు వస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మరొక శుభవార్తను అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే నోటరీ ద్వారా భూములు తీసుకున్నారో వాళ్ళందరికీ నోటరీ భూముల క్రమబద్ధీకరణ అయితే చేయనున్నారు. ప్రభుత్వం దానికోసం మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు అయితే తీసుకొని ఉన్నారు. నోటరీ దస్త్రాలపై కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. నోటరీ దస్తావేజులపై కొన్న భూములపై యాజమాన్య హక్కులను కల్పించాలని, సదరు కొనుగోలు ఒప్పందాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు. ఇక దరఖాస్తు ప్రక్రియ కనుక చూసుకున్నట్లయితే, నోటరీల ద్వారా పట్టాలను కొనుగోలు చేసిన వారు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో నోటరీ దస్త్రాలు, లింకు డాక్యుమెంట్లు, ఆస్తి, విద్యుత్తు, నీటి పన్ను రసీదు, ఇతర ఆధారాలు ఏమైనా ఉంటే సమర్పించాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తులను కలెక్టర్ పరిశీలన చేస్తారు. ఆ స్థలాలు 22A కింద ఉన్న ప్రభుత్వానికి చెందినవా, ఇతర ఆస్తుల అని విభజిస్తారు. ఇందులో పూర్తి నిర్ణయాధికారం కలెక్టర్లకైతే ఉంటుంది. ప్రభుత్వ స్థలాల నోటరీలు అయితే GO 58 59 కింద ఈ రెగ్యులరైజేషన్ అయితే చేస్తారు. ఇక 125 చదరపు గజాల స్థలాలకు స్టాంపు డ్యూటీ లేకుండా క్రమబద్ధీకరణ అయితే చేయనున్నారు. సో మీరు అక్టోబర్ 31 వరకు అయితే ఈ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు.